హలో గాయస్ ఈరోజు మనం మన ఛానల్లో బెస్ట్ ఎవర్ చాయిస్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ అయ్యండి మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇక్కడ స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ వాళ్ళ అమ్మగారు బాధపడుతూ ఉంటారన్నమాట నా కుటుంబానికి ఎప్పుడు అన్నీ కష్టాలే ఎంత కష్టపడుతున్నా ఏ ప్రయోజనం ఉండట్లేదు ఏంటో దురదృష్టం మా తల మీద ఉంది అని బాధపడుతుంటే హీరోయిన్ అయితే అంటుంది అమ్మ నువ్వు కోపగించుకోకమ్మ ప్రజెంట్ ఇప్పుడు మనం ఉండడానికి ఇల్లు అయితే ఉంది నేను దాన్ని త్వరలోనే బాగు చేయిస్తాను సరేనా మనం బెటర్ గానే బ్రతుకుతాం ఇలాగైతే బ్రతకంలే అమ్మా అని చెప్పి హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మగారికి శ్రద్ధ చెప్తాదన్నమాట ఆ మాటికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు నా జీవితం అంతా నేను కష్టపడుతూనే ఉన్నాను మన ఇంటికోసమే ప్రతి ఒక్క పని చేశాను కానీ ఏం జరిగింది ఏది మంచిగా అనుకూలంగా జరగలేదు మన జీవితాలు చూసావా ఎలా ఉన్నాయో అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే హీరోయిన్తో అంటారు ఆ మాటికి హీరోయిన్ అయితే అంటది అమ్మ ప్రతి ఒక్కటి సర్దు అనుగుతదమ్మా అంతా బాగానే ఉంటది మనం కలిసి ఉంటాం కదమ్మా నువ్వేమి ఇబ్బంది పడకు అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే ఇలా అంటారు ఏంటి బాగుండడం ఇప్పటికి టెంపరీగా నువ్వు ఫిక్స్ చేస్తావు రినోవేట్ చేస్తావు కానీ పర్మనెంట్గా ఏదైనా ఉంటుందా నీ లైఫ్ లాంగ్ అంతా ఏది సర్దుకుంటూ ఏదో ఒకటి రిపేర్ చేసుకుంటూనే బ్రతుకుతావా ఏంటి అని చెప్పి గట్టిగా అయితే అరుస్తారు ఇంకా వీళ్ళని ఎలాగైనా రెనోవేట్ చేయాలి మా అమ్మకి నచ్చినట్టు ఉంచాలని చెప్పి ఆ రెనోవేట్ కోసం అని చెప్పి హీరోయిన్ అయితే ఆలోచిస్తుంది ఇంకా అప్పుడే వాళ్ళ తమ్ముడు అయితే వస్తాడు అక్క నువ్వు డబ్బుల గురించి ఏమీ నా దగ్గర కొన్ని డబ్బులు అయితే ఉన్నాయి నేను ట్యూషన్స్ అనేవి చెప్పి దాచుకున్నాను పాకెట్ మనీ కోసం అది నేను నీకైతే ఇస్తాను అక్క అని చెప్పి అంటాడన్నమాట ఆ మాటకి హీరోయిన్ అయితే సరే అయితే నేను తీసుకుంటాను రేపొద్దుట నీకు పని అనేది ఉంది కదా వెళ్ళి పడుకో ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పి అంటాడమాట ఇంకా జూ కూడా సరే అక్క అని చెప్పి అంటాడు జూ అయితే వాళ్ళ ఇంట్లో చెప్పి ఉండడమాట తను రిజైన్ అని చెప్పి ఇంకా జూ అయితే అలా డెలివరీ బాయ్ కింద జాయిన్ అవుతాడు అలా డెలివరీ బాయ్ కింద జాయిన్ అయ్యి ఇంట్లో వాళ్ళకి జాబ్ మానేశాననే విషయం తెలియకుండా అయితే చూసుకుంటాడమాట ఇక్కడ మన హీరోయిన్ అయితే వర్క్ ప్లేస్ కి వస్తాయి ఇక్కడ ఒక పర్సన్ అయితే అంటాడు నా ఫ్రెండ్ ఇప్పుడే త్వరగా వచ్చేస్తానని చెప్పాడు కానీ ఇక్కడ చూస్తే క్లీన్ గా లేదు ఈ ఫ్లోర్ అనేది ఇక్కడ ఎవరి నేను వచ్చి క్లీన్ చేయించాలి కదా నువ్వే కదా ఫ్లోర్ మేనేజర్ అని చెప్పాను కానీ సారీ సార్ నేను ఇప్పుడే మా హౌస్ కీపర్ ని వచ్చి ఇదంతా క్లీన్ చేయమంటాను మీరు అయితే కంగారు పడకండి అని చెప్పి హీరోయిన్ అయితే అంటాడు అనమాట ఆ మాటకి అక్కడ ఉన్న పర్సన్ అయితే ఇలాగ అంటాడు హౌస్ కీపర్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది నువ్వే ఉన్నావు కదా నువ్వే ఇక్కడ వచ్చి క్లీన్ చేయొచ్చు కదా దాంట్లో ఏమైంది నువ్వే కదా ఫ్లోర్ మేనేజర్ అని చెప్పి అంటాడు ఆ మాటకి హీరోయిన్ క్లీన్ చేస్తూ ఉంటద అలా హీరోయిన్ క్లీన్ చేసేసరికి అప్పుడే అక్కడికి అయితే మన జాంగ్లీన్ అయితే వస్తాడు ఇంకా జాంగ్లీన్ అయితే అంటాడు నువ్వు ఎంత ఇదంతా క్లీన్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ కదా అని చెప్పి అడుగుతాడన్నమాట ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది ఇది నా వర్క్ ప్లేస్ మీరు నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే కింద వెయిట్ చేయండి నిన్ను వచ్చాక మీతో మాట్లాడతాను అని చెప్పి జాంగలిన్తో అయితే ఇంకా జాంగ్లీన్ ఎంత చెప్తున్నా హీరోయిన్ అయితే వినిపించుకోదన్నమాట ఇంకా వెంటనే జాంగ్లీన్ అయితే లెగిసి అక్కడ ఉన్న కస్టమర్ తో అయితే అనమాట నేను మీకోసం అని చెప్పి ఇరవై వేలు ఇస్తాను తన చేసి లేకుండా హౌస్ కీపర్ చేత పని అనేది చేయించండి అని చెప్పి అంటాడమాట ఇంకా అతను అయితే ఇరవై వేలు అనగానే సరే అయితే నాకు ఇరవై వేలు ఇవ్వండి అని చెప్పి ఒప్పేసుకుంటాడు ఇదంతా విన్నా మన హీరోయిన్ అయితే షాక్ అవుతుంది బాబు ఈడు అని చెప్పి ఇంకా వెంటనే తో అయితే ఇలాగంటది నీకు నేను ఇప్పుడే చెప్తున్నాను అతనికి ఇచ్చిన డబ్బులు అనేవి తీసేసుకుంటేనే మంచిది అని చెప్పి హీరోయిన్ అయితే తో చెప్తుంది ఆ మాటకి జాంగ్లిన్ అయితే ఇలాగంటాడు నువ్వు చెప్పాలి కానీ నేను ఏదైనా చేసేస్తాను నీతో మాట్లాడడం అయిపోయాక ఆయన దగ్గరికి వెళ్ళి నా డబ్బులు అనేవి తీసేసుకుంటాను సరేనా అని చెప్పి అంటాడు ఇంకా హీరోయిన్ అయితే ఇలాగ అంటాదమాట సరే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు నన్ను చూడడానికి ఎందుకు వచ్చావు ఈ రోజు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది ని నేను ఎందుకు వచ్చానంటే నీకు నేను క్షమాపణలు చెప్పడానికి అయితే వచ్చాను మా నాన్న కళ్ళు తెరిచిన వెంటనే నన్ను మా చెల్లిని చాలా మటుకి తిట్టారు ఎందుకంటే నేను మీ కుటుంబం విషయంలో చాలా అంటే చాలా తప్పులు చేసేసాము నేను సైలెంట్ గానే ఉన్నాను ఏ మాత్రము మా ఫ్యామిలీని ఎదిరించలేదు కానీ ఇప్పుడు నిన్ను మాటిస్తున్నాను నీకు రెస్పెక్ట్ కావాలంటే రెస్పెక్ట్ ఇస్తాను మీ కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాను వాళ్ళకు కూడా మా కుటుంబం నుంచి ఏ మాత్రం అనేది రాదు నువ్వు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు అనగానే ఆ మాటికి హీరోయిన్ అంటది జాంగ్లీన్ నువ్వు మర్చిపోయావా ఏంటి మనం ఆల్రెడీ బ్రేకప్ అనేది చేసేసుకున్నాము అయినా నువ్వు ఎందుకని ఈ టాపిక్ అనేది ఇక్కడికి తీసుకువస్తున్నావు ఒకవేళ ఈ విషయమే మాట్లాడాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నమాట ఆ మాటికి ఇక్కడ జాంగ్లీన్ అయితే అంటాడు నేను విన్నాను నీకు డిమోషన్ అనేది వచ్చి ఇక్కడికైతే ట్రాన్స్ఫర్ అయ్యావని చెప్పి ఇదంతా మా కంపెనీ వల్లే కదా నన్ను క్షమించు అందుకే నీకోసం నేను ఒక ఆఫర్ అనేది తీసుకువచ్చాను ఈ హోటల్ కన్నా వేరే హోటల్లో పనిచేస్తే నీకు నెలకి ముప్పై వేల జీతం అనేది వస్తుంది అలా మీ ఫ్యామిలీ కూడా సెటిల్ అవుతుంది అని చెప్పి కి అయితే ఆఫర్ అనేది ఇస్తాడు ఇదంతా దూరం నుంచి మన హీరో అయితే చూస్తాడమాట ఇంకా డాంగ్ అయితే హీరో అయితే ఇలా అనమాట వాడికి అసలు సిగ్ అనేది లేదు ఇంత చేశాక కూడా బ్రతిమాలుతున్నాడు సిగ్గు లేకుండా అయినా ఇప్పుడు తను బ్రతిమాలినందుకు మన హీరోయిన్ ఓకే చెప్పేస్తుందేమో ఇదే కరెక్ట్ టైం మీరైతే లాగా వెళ్ళి అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయండి అప్పుడు మీరు తన్ని కాపాడిన వాడైతే అవుతారని చెప్పి ఇక్కడ డాంగ్ అయితే అంటాడు ఆ మాటకి హీరో అంటాడమాట నువ్వు తన్ని పూర్తిగా అయితే అర్థం చేసుకోలేదు తను అలా అయితే చేయదు అండ్ తను చూడడానికి బయటికి చాలా సాఫ్ట్గా కనబడుతుంది కానీ నిజంగా తనకి స్ట్రాంగ్ విల్ పవర్ అనేది ఉంది తను ఏ డిసిషన్ తీసుకున్నా మంచిగానే ఉంటుంది అంటాడమాట ఇక్కడ హీరోయిన్ అయితే అంటాదనమాట నేను ఇలాంటివన్నీ యూజ్ చేసుకోను అయినా నువ్వు నా దగ్గరికి ఇవన్నీ చెప్పడానికి వచ్చావంటే నాకు అస్సలు అనవసరం ఆయన డబ్బుతో ఏదైనా కొనాలనుకుంటున్నావా నన్ను అయితే డబ్బుతో కొనలేవు ఇదే చెప్తున్నాను నేను నా జీవితాంతం కష్టపడే పని చేస్తాను కానీ ఇలా రికమెండేషన్ ద్వారా అయితే అసలా చేయను నీకు నేను ఇప్పుడే క్లారిటీ అనేది ఇచ్చేస్తున్నాను ఆల్రెడీ మన ఇద్దరం విడిపోయాము అండ్ నాకు దగ్గరికి ఆఫర్స్ అయితే తీసుకురాకు ఇంకోసారి నీ మొహం కూడా నేను చూడాలనుకోవట్లేదని చెప్పి హీరోయిన్ అయితే అలా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అనమాట ఇదంతా మన హీరో అయితే చూసి నవ్వుకుంటాడు నాకు తెలుసు తను ఇలాగే చేస్తాదని చెప్పి డాంగ్ ఇంకా బయలుదేరు అని చెప్పి డాంగ్ అయితే ఖాతీ అంటాడమాట ఇటు డాంగ్ అయితే హీరోతో అంటాడు బాస్ నీకు తెలుసా నాకు స్పైసీగా తినడం అంటే చాలా ఇష్టం దానికి తోడు నాకు స్వీట్ సాస్ అంటే ఇంకా అంటే ఇంకా ఇష్టం బాస్ అని చెప్పి అంటాడనమాట ఆ మాటకి హీరో అయితే అంటాడు ఎందుకని నాకు నువ్వు ఇవన్నీ చెప్తున్నావు నాకు ఎందుకు ఇష్టం అయితే అని చెప్పి అంటాడమాట ఆ మాటికి ఇక్కడ డాంగ్ అయితే అంటాడు బాస్ నేను మీ దగ్గర నుంచి చాలా సంవత్సరాలు పనిచేస్తున్నాను అయినా మీకు నా గురించి ఏ మాత్రమూ తెలియదు కానీ హీరోయిన్ మాత్రం కొన్ని మంత్స్ నుంచి మీ దగ్గర వర్క్ చేస్తుంది కానీ మీరు మాత్రం తన్ని చాలంటే చాలా బాగా అర్థం చేసుకున్నారు దాని అర్థం ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు మీకేమైనా అర్థం అవుతుందా అని చెప్పాను హీరోయిన్ అయితే అంటాడమాట ఆ మాటకి హీరో అయితే అంటాడు నువ్వు ఇంకా ఆపుతావా నోరు మూసుకొని నువ్వు నానమ్మ దగ్గరికి నన్ను ఈ మీటింగ్ తర్వాత అని చెప్పి డాంగ్తో అయితే అంటాడమాట ఇక్కడ మన హీరోయిన్ అయితే ఇక్కడ రెనోవేట్ చేయించడానికి ఒక క్లయింట్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది అదే హీరో సజెస్ట్ చేస్తాడు కదా ఆ ఇంజనీర్తో ఇంకా అలా మాట్లాడుతున్నప్పుడే అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అవుతుంది ఇంకా హీరోయిన్ అయితే చూస్తుంది అన్నమాట అక్కడ ఏం జరిగిందా ఏంటని అక్కడ చాలా గొడవ గొడవగా ఉంటుంది ఇంకా అప్పుడే మన హీరోయిన్ అయితే వాళ్ళ తమ్ముడిని చూసేస్తానమాట ఇంకా అలా చూసేసి మన హీరోయిన్ అయితే చాలా కంగారు పడుతుంది మా తమ్ముడు ఏంటి ఎలా ఉన్నాడు అని చెప్పి ఇంకా అలా అయితే ఫాలో అవుతుందన్నమాట ఇంకా అలా తమ్ముడికి అయితే దెబ్బ తగలడం అని అనమాట ఇంకా వెంటనే హీరోయిన్ అయితే ఇంటికి వచ్చేస్తుంది ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా ఇంటికి వచ్చేసరికి వాళ్ళ తమ్ముడు అయితే ఇలా అంటాడు ఏంటక్క ఇంత త్వరగా వచ్చేసావు నువ్వేమైనా లీవ్ తీసుకున్నావా ఏంటి అని చెప్పి వాళ్ళ తమ్ముడు అడుగుతాడు ఏమీ తెలియనట్టయితే అయితే ఆ వాడికి హీరోయిన్ అయితే వెంటనే వాళ్ళ తమ్ముడు చెయ్యి అనేది పైకెత్తి చూస్తుంది అలా చూసేసరికి వాళ్ళ తమ్ముడికి అయితే అర్థమైపోతుంది మా కాక నేను దొరికిపోయాను అని చెప్పి ఇంకా వాళ్ళ తమ్ముడు చేయి హీరోయిన్ అయితే ఏడ్ చేస్తామాట ఇంకా తన్ని అయితే ఎందుకురా నువ్వు ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నావని చెప్పి ఇంకా అలా ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటది ఇంకా అప్పుడే జో అయితే చెప్తాడు అక్క నేను ఎప్పుడు మానేసానో తెలుసా మన నీళ్ళు అంతా మునిగిపోయింది కదా అప్పుడు మా బాస్ని లీవ్ అనేది అడిగాను వాడు కూడా ఒప్పుకున్నాడు కానీ మర్నాడైతే నా మీదకి రివర్స్ అయిపోయాడు నాకు అసలు నచ్చలేదక్క ప్రతిసారి నన్ను రికమెండేషన్ రికమెండేషన్ ఏమీ రాదని చెప్పి అన్నారని నేనైతే రిజైన్ చేసేసాను నా సొంత సొంతకాల మీద నేను బ్రతకాలనుకున్నాను మన సిచ్యువేషన్స్ బాలైకే నేను ఇదంతా చేశాను అయినా నువ్వు కంగారు పడకక్క నేను కొత్త జాబ్ కోసం వెతుకుతున్నాను అయినా ఈ డెలివరీస్ అనేవి నాకు జస్ట్ పార్ట్ టైం మాత్రమే అక్క అని చెప్పి అంటాడన్నమాట ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది సరేలే నాకు ఇవన్నీ చెప్పాను చెప్పని నువ్వు ఎన్ని డెలివరీస్ అనేవి పూర్తి చేసావో అది మాత్రమే చెప్పు ఈ రోజు అని చెప్పి అడుగుతుంది ఆ మాటికి వాళ్ళ తమ్ముడు అయితే అడుగుతాడు ఎందుకు నువ్వు ఎన్ని అడుగుతున్నావు అని చెప్పి అయినా నేనేమి ఎక్కువ ఆర్డర్స్ ఏమీ డెలివరీ చేయలేదక్క చాలా తక్కువగానే చేశాను అందరికన్నా అని చెప్పి వాళ్ళ తమ్ముడు అయితే అంటాడనమాట ఆ మాటికి హీరోయిన్ అయితే అంటది నువ్వు నా దగ్గర అబద్దాలు అనేవి చెప్పకు నేను ఆన్లైన్లో ప్రతి ఒక్కటి చెక్ చేశాను అయినా నువ్వు నా దగ్గర అబద్దాలు అనేవి చెప్పకరా తమ్ముడు అని అనేసరికి వాళ్ళ తమ్ముడు అయితే చెప్తాడు అక్క నీ దగ్గర నేను ఏ అబద్ధాలే చెప్పట్లేదు నేను ఈ రోజు వచ్చేసరికి నైట్ డెలివరీస్ డెలివరీ చేశాను అండ్ నిన్న వచ్చేసరికి వన్ నాట్ వన్ ఆర్డర్స్ అనేవి డెలివరీ చేశాను అక్క అంతే అని చెప్పి అంటాడమాట ఇక్కడ హీరోయిన్ అయితే తన తమ్ముడికి అనమాట ఈ రోజు నాకు ఆఫీస్ లో ఏం జరిగిందో చెప్పనా ఈ రోజు నా దగ్గరికి జాంగ్లీన్ వచ్చాడు అది కూడా నన్ను చూడడానికి తను వచ్చి నాకు ఒక జాబ్ అనేది రికమెండ్ చేశాడు అది మంత్లీ థర్టీ థౌజండ్ అనేది వస్తుంది ఇలా ఫ్యామిలీ అంతా సెటిల్ అవుతుందని చెప్పాడు కానీ నేను ఆ జాబ్ ఆఫర్ అనేది యాక్సెప్ట్ చేయలేదు అది రిజెక్ట్ చేసేసాను ఎందుకంటే నేను ప్రతిదానికి కాంప్రమైజ్ అయ్యి తన మాటలు వినాలని చెప్పి అనుకోవడం లేదు అండ్ తనకి ఇంకో అవకాశం కూడా ఇవ్వాలనుకుంటలేదు మనకి మనమే ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటే మంచిదని నేను అయితే అనుకుంటున్నాను తమ్ముడు అని చెప్పి అంట ఇది నేను తప్పు చేసాన కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదురా అని అనగానే ఆ మటికి వాళ్ళ తమ్ముడు అయితే అంటాడు అక్క నువ్వేమీ బాధపడుకు నువ్వు చేసింది చాలా అంటే చాలా కరెక్ట్ అక్క వేరే వాళ్ళ వల్ల వచ్చే సుఖం కన్నా మనం కష్టపడి సంపాదించుకున్న సుఖమే మెరుగక్క అని చెప్పి అనగానే నువ్వు చూడరా చాలా పెద్దవాడివైపోయావు ఎంత పెద్దవాడివి అయిపోయావంటే మీ అక్కనే నువ్వు కంఫర్టబుల్ గా ఉండేలాగా చేస్తున్నావురా అని హీరోయిన్ అయితే అంటది ఇక్కడ మనకి హీరోయిన్ అయితే చూపిస్తారమాట హీరో అయితే వాళ్ళ నానమ్ గారి కోసం చాలా మటుకి కేక్స్ కుక్కీస్ తీసుకువస్తారు ఇంకా నానమ్మ గారు అయితే అడుగుతారు మాట ఏంటో సడన్ గా నా దగ్గరికి తీసుకు ఇవన్నీ అయినా నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు నువ్వు నా దగ్గర ఏమీ దాయలేవు కానీ నీ మైండ్లో ఏముందో చెప్పు అని చెప్పి అడుగుతారన్నమాట హీరోని ఆ మాటికి హీరో అయితే అంటాడు నానమ్మ నువ్వు చాలా అంటే చాలా తెలివైన దానివి నీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నువ్వు నాకు ఒక టాస్క్ అనేది ఇచ్చావు కదా అది కూడా హీరోయిన్ గురించి కానీ నేను ఆ టాస్క్ అనేది పూర్తి చేయలేకపోయాను అని చెప్పి అంటాడు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పు మనవడా అని చెప్పి నానమ్ గారు అయితే అడుగుతారు మాట ఆ మాటకి హీరో అయితే చెప్తాడు కొన్ని రోజుల క్రితం హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అయితే ఒక ఇరిగిపోయింది దానివల్ల ఇల్లు ఇల్లంతా కొంచెం ములిగిపోయింది అండ్ ఫర్నిచర్ కూడా పోయింది కానీ తన దగ్గర ఇల్లు చేయించడానికి అంతగా డబ్బులు లేదు నేను హెల్ప్ చేస్తానన్నాను కానీ తను ఒప్పుకోలేదు ఒకసారి నువ్వే తనకి చెప్పు చూడ్నానమ్మా నువ్వేమైనా హెల్ప్ చేయ అని చెప్పి అంటాడమాట ఆ మాటకి పిల్ల నాకు చెప్పలేదేంటని మెసేజ్ చేస్తది నానమ్మ గారు ఇంకా హీరోయిన్ అయితే ఇలాగ ఒక్క

నాకైతే ఇప్పటివరకు తెలియలేదు మీరిద్దరూ అంత క్లోజ్ ఎప్పుడయ్యారా అని చెప్పి ఒకరికొకరు ప్రాబ్లమ్స్ అనేవి షేర్ చేసుకుంటున్నారు నువ్వు తనకి హెల్ప్ చేయొచ్చు కదా ఎందుకని నువ్వు వచ్చి నన్ను హెల్ప్ అడిగావు అని చెప్పి నానమ్మగారు అడిగేసరికి హీరో అయితే చెప్తాడు తను ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి అనుకుంటుంది నానమ్మ ఎవరి సహాయం తనైతే తీసుకోవాలని చెప్ప అనుకోదు అనగానే అలాగైతే తను నీ సహాయం వద్దని ముఖం మీదే చెప్పేసి ఉంటుంది అందుకే నా దగ్గరికి వచ్చావు కదరా అని చెప్పి అంటారన్నమాట అయినా నాకైతే ఒకటి తెలియట్లేదు మీరిద్దరూ ట్రిప్లో అంత క్లోజ్ అయిపోయారా ఏంటి ఎప్పుడు క్లోజ్ అయ్యారు అని చెప్పి నానమ్మ గారు అయితే అడుగుతారు ఈ మాట వినగానే మన హీరోకి అయితే ఒకే ఒక సీన్ అయితే గుర్తొస్తుంది అన్నమాట అదేంటంటే హాస్పిటల్లో హీరోయిన్ అయితే హీరోని చూసుకొని ఉంటుంది కదా అప్పుడు హీరో అయితే చూస్తూ ఉంటాడు కదా హీరోయిన్ని అదంతా గుర్తొచ్చి నానమ్మ మేమంతా ఏమీ క్లోజ్ అవ్వలేదు నువ్వు తన బాధ్యతలు నాకు అప్ప చెప్పావు కదా ఆ పనే చేస్తున్నాను అంతే దానికి మించి ఏమీ లేదని హీరో అంటాడమాట ఇంకా హీరో అయితే ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాడన్నమాట నానమ్మ గారిని ఎలా ఒప్పించాలి ఆ హోటల్ ప్లాన్ అనేది ఎలా చేయాలో అనేది నాకు అర్థం కావట్లేదురా డాంగ్ అని చెప్పి డాంగ్తో అయితే అంటాడు ఆ మటికి అయితే అంటారు మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మీరైతే మీరు నిజంగా తన అసలైన మనవడు బయోలాజికల్ మనవడు కాబట్టి మీరు ఏదైనా స్వతంత్రంగా తీసుకోవచ్చు కానీ మీరు అలా తీసుకోవాలని చెప్పి అనుకోవడం లేదు అలాగని మీరు హీరోయిన్ని యూస్ చేయాలని కూడా అనుకోవడం లేదు మీరు ఎందుకని ఇదంతా చేయలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు ఒక ప్లాన్ అనేది గీసి అదంతా చేయొచ్చు కదా అంటే నా దగ్గర ప్లాన్ ఉంది కానీ ఇది కరెక్ట్ టైం కాదు ఇంప్లిమెంట్ చేయడానికి మాట ఇక్కడ మన జాంగ్లిన్ వాళ్ళ సిస్టర్ అయితే జాంగ్లీన్ని షంటేస్తూ ఉంటది నువ్వు తాళ్లాగ ఎదగవు గాని ఎందుకు పనికిరావరా అన్నయ్య నువ్వు అసలు హీరోయిన్ ని కలిసావా లేదా అసలు మాట్లాడావా తన్ని ఒప్పించావా అని అడిగేసరికి ఏంటి ఒప్పించేది చేసిందంతా మీరు పడేది నీనా అయినా తను ఒప్పుకుంటదని నువ్వు ఎలా అనుకున్నావు నేను చాలా ప్రయత్నించాను కానీ తను ఒప్పుకోలేదు అని చెప్పి అంటాడమాట ఇంకా జాన్ సిస్టర్ అంటే ఒకసారి ప్రయత్నించి వదిలేయడం కాదు ఒకవేళ నువ్వు అలా చేసావంటే మన కుటుంబాన్ని మనం ఫిక్స్ చేయలేము మన కుటుంబంలో వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా ఫిక్స్ చేయలేము అలా కుటుంబం అంతా కోల్పోవాలి మనం అనగానే సరే సరే అయితే చేసింది నువ్వెక్కు కదా ఇదిగోన ఫోన్ ఇస్తున్నాను నువ్వే ఏదోలాగా తను మాట్లాడి ఒప్పించే అని చెప్పి ఫోన్ అయితే ఇస్తాడన్నమాట ఇంకా జాంగ్లీన్ వాళ్ళ సిస్టర్ కూడా సరే అయితే అని చెప్పి ఫోన్ అనేది తీసుకుంటది నేను ఇప్పుడు అంతా చేస్తాను అని చెప్పగానే సరే అయితే చెయ్యు అని చెప్పి జాంగ్లీన్ అయితే పైకి అనేది అనమాట ఇక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్కి అయితే మెసేజ్ అనేది అనమాట అది కూడా జాంగ్లీన్ ఫోన్ నుంచి జాంగ్లీన్ వాళ్ళ సిస్టర్ పెడతాది ఆంటీ నన్ను క్షమించండి ఇంత లేట్ నైట్ నేను మీకు మెసేజ్ అనేది పెడుతున్నాను నాకు తెలుసు మా అమ్మ వాళ్ళు మా చెల్లి వాళ్ళు మిమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెట్టి అవమానించారు అలా అన్ని నేను మీకు క్షమాపణలు అని చెప్తున్నాను ఆంటీ మీకు తెలుసు కదా నాకు మీ అమ్మాయి అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు ఆంటీ మీకు కూడా నేనంటే ఇష్టమే అని మీరు ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి రేపొద్దుట నేను మళ్ళీ కలవాలనుకుంటున్నాను మీ అమ్మాయి కోసం నేను ఒక ఇల్లు కూడా కొన్నానంటే రేపొద్దుట ఈ ప్లేస్కి రండి అని చెప్పి అంటాడమాట ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు కూడా సరే నేను వెళ్ళాలని చెప్పి వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళేసరికి జాంగ్లీన్ ఉన్నాడు జాంగ్లీన్ వాళ్ళ సిస్టర్ అయితే ఉంటారట జాంగ్లీన్ వాళ్ళ సిస్టర్ అయితే ఇలాంటిది ఆంటీ మా అన్నయ్య చాలా పనిలో ఉన్నాడు అందుకే మీకు ఇల్లు అంతా నన్ను పంపాడు అని చెప్పి అంటది అంటే నేను మీకు చూపిస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పి ఇల్లు అంతా చూపిస్తుంది అనమాట ఇల్లు మీ ఫ్యామిలీకి బాగా సెట్ అవుతుంది అంటే అని చెప్పి అంటది ఇంకా దానికి తోడి ఇలా కూడా అంటది ఆంటీ నన్ను క్షమించండి ఆ రోజు డిన్నర్లో నేను చాలా తప్పుగా అయితే ప్రవర్తించాను మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి ఆంటీ ప్లీజ్ ఆంటీ అని బ్రతిమాలతుంది అనమాట ఆంటీ మా అన్నయ్యకి మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం ఒక్కసారి మా అన్నయ్యకి ఒక అవకాశం అనేది ఇవ్వచ్చు కదా ఇంకోసారి పొరపాటు జరగకుండా అయితే తను చూసుకుంటాడు ప్లీజ్ ఆంటీ అని చెప్పి బ్రతిమాలూ ఉంటుంది ఆ మాటికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అంటారు నా కూతురు నా మాట అసలా వినదు తన్ని ఎలా ఒప్పించాలో నాకైతే తెలియదు అమ్మా అని హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే జాంగ్లీన్ వాళ్ళ సిస్టర్ కి అయితే చెప్తారమాట ఆ మాటికి జాంగ్లీన్ వాళ్ళ సిస్టర్ అయితే అంటది నాకు తెలుసు అంటే అమ్మాయికి ఎప్పుడు సెక్యూర్ అనేది చాలా అవసరం అందుకని నేను ఒక ప్లాన్ అనేది చేశాను మీకు ఆ ప్లాన్ నచ్చితేనే ఓకే చేయండి అని అంటద అలా జాంగ్లీన్ వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళగానే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే మెసేజ్ పెడతానమాట వీళ్ళిద్దరు రిలేషన్ మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి ఆ మూడు సంవత్సరాల రిలేషన్ ని కన్సిడర్ ప్లాన్కి నేను ఓకే చెప్తున్నానని ఇంకా వెంటే జాంగ్లీన్ వాళ్ళ సిస్టర్ అయితే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తుంది ఒరే అన్నయ్య త్వరగా లేగరా ఇప్పుడు నువ్వు పెళ్లికి రెడీ అవ్వాలి నీకు ఇక రోజు ఎంగేజ్మెంట్ రా అంటే ఎవరితో అని చెప్పి అంటాడమాట అయితే ఎవరితో ఏంటి నువ్వెంతగానో ప్రేమిస్తున్న హీరోయిన్తోనే తోనే ఆ అన్నయ్య అని చెప్పి ఇక్కడ జాంగలిన్ వాళ్ళ సిస్టర్ అయితే లేపుతూ ఆ మాటకి ఇక్కడ జాంగ్లీన్ అయితే అంటాడు ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చి వచ్చిందా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పడుకోని చెప్పి అంటాడు ఆ మాటకి ఇక్కడ జాగ్లీలో వాళ్ళ సిస్టర్ అంటే అంట ఏమైనా మత్తుందా నీ కోసం నేను వాళ్ళ అమ్మ గారిని ఒప్పించాను వాళ్ళ అమ్మ గారి సాయంతో రెడీ అవ్వండి అని చెప్పి జాంగ్లిన్ వాళ్ళ సిస్టర్ అయితే లేపుతూ ఉంటది మాట ఇంకా వెంటనే జాంగ్లీన్ వినగానే లెగుస్తాడు ఏం మాట్లాడుతున్నావే నేను పెళ్లి చేసుకోవాలనుకుంది హీరోయిన్ ని అంతేగాని వాళ్ళ అమ్మనైతే కాదు నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసి అంతా చెడగొట్టుకు సరేనా అని చెప్పి మాట ఆ మాటకి ఇక్కడ వాళ్ళ సిస్టర్ అయితే అంటది అన్నయన్ని ఒకటి గమనించవలేదా హీరోయిన్ అయితే మా నాన్నగారు మనసు గెలుచుకుంది ఇంకా నాన్నగారికి తనే కోడలుగా కావాలని చెప్పి ఫిక్స్ అయ్యారు అలాగే నేను హీరోయిన్ వాళ్ళ అమ్మగారు మనసు గెలుచుకున్నాను ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా నీతో పెళ్లి చేయడానికి ఓకే అన్నారు నీకు పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా అది ముందు చెప్పు నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే చేసుకుందా కానీ లేకపోతే లేదు డిసైడ్ అవ్వు నువ్వే అని చెప్పి అంట ఆ మాటకి అయితే జాంగ్లీన్ అంటాడు అలా ఎందుకంటే నాకు తన్ని పెళ్లి చేసుకోవడం అంటే చాలా ఇష్టం సరే అయితే నేను తన్ని పెళ్లి చేసుకుంటాను నేనైతే రెడీ అవుతాను అని చెప్పి అన్నమాట సరే అయితే నువ్వు గమ్మున రెడీ అవ్వని చెప్పి జాంగ్లీన్ వాళ్ళ సిస్టర్ అయితే జాంగ్లీని అంటూ ఉంటది ఇంకా జాంగ్లీన్ కూడా సరే అయితే అని చెప్పి అంటాడమాట ఇంకా అలా సిస్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ మన హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే బాగా రెడీ అయి ఉంటారన్నమాట హీరోయిన్ అయితే అంతా చూస్తుంది అమ్మ ఒక నిమిషం ఆగు నువ్వు ఎందుకని రోజు డ్రెస్ ఇంతలా రెడీ అయ్యావు ఎక్కడికైనా వెళ్తున్నావా ఏంటి అని చెప్పి హీరోయిన్ అడుగుతుంది ఆ మాటకే వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారు నీకు చెప్పాను కదా డ్యాన్సింగ్ టీమ్ అంతా ఉందని చెప్పి వాళ్ళందరూ ఒక మంచి షో అనేది ఏర్పాటు చేశారు నా డాన్సింగ్ షో చూడడానికి నువ్వు కూడా రాతల్లి అని చెప్పి హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే హీరో హీరోయిన్ అడిగేసరికి సరే అమ్మ నేనైతే వస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటది ఇక్కడ హీరో అయితే ఆఫీస్ అన్నమాట వెళ్తాడనమాట హోటల్లోకి వెళ్ళగానే ఇలా డాంగ్ అడుగుతాడు ఈ రోజు ఇక్కడ ఏమైనా పెళ్లి కాని ఎంగేజ్మెంట్ కానీ ఏమైనా ఉందా ఏంటి ఇంత హడావిడిగా ఉంది అంటే ఏమో పోస నాకు అయితే తెలీదు అని చెప్పి అనేసరికి సరేలే మనకి ఎందుకు అని చెప్పి వెళ్ళిపోతారు అన్నమాట ఇక్కడ కి అయితే ఫోన్ అనేది వస్తుంది ఇంకా అమ్మగారు అయితే ఫోన్ చేస్తారన్నమాట ఇమి ఇక్కడ ఆంటీ అంకుల్ కూడా వచ్చారు నిన్ను చూడాలని చెప్పి అంటున్నారు త్వరగా రామ్ మా ఆంటీ అంకుల్ని అంత వెయిట్ చేయించకూడదు కదా అని చెప్పి ఆ మాటికి హీరోయిన్ అయితే సరే అమ్మా ఎక్కడ ప్లేస్ ప్లే నాకు చెప్పు వస్తాను అని చెప్పాను గానే అది ఎక్కడో కాదు బోటికల్ అని చెప్పి ఆ అమ్మా అది మా హోటలే ఇది ముందు నేను అక్కడ పనిచేసేదాన్ని సరే అయితే అంతా అయిపోయాక వచ్చేస్తాను అమ్మ అక్కడే వెయిట్ చేస్తూ ఉండని చెప్పి అంటేది అంతే ఫ్రెండ్స్ ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది